అందరికీ నమస్కారం. కుంచెట్ శ్రీనివాస్ ఛానల్ ను స్వాగతం. వచ్చాం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ ప్రెస్ చేయండి. బెల్ సింబల్ అని ఎందుకంటారంటే బెల్ సింబల్ ప్రెస్ చేస్తేనే మన తాలూకా నోటిఫికేషన్లు నేరుగా మీకు వస్తాయి. మన వీడియోలన్నీ సామాన్యుల కోసమే, న్యాయపరమైనటువంటి అంశాలన్నీ కూడా నేను మీకు చెప్తా ఉంటాను. ఈరోజు గోవుని జాతీయ జంతువుగా గుర్తించాలని చెప్పేసి హైకోర్టు, అలహాబాద్ హైకోర్టు తీర్పు చెప్పింది. ఏ సందర్భంగా చెప్పింది, ఎందుకు చెప్పవలసి వచ్చిందన్న విషయం కూడా మీకు చెప్తాను. హిందువులకు పూజనీయమైనటువంటి గోవును విషయంలో అలహాబాద్ హైకోర్టు తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఏ సందర్భంగా అంటే, ఆవును దొంగలించి ఒక వ్యక్తి దాన్ని దొంగతనం చేసి తీసుకెళ్లి చిరశ్చేదం చేశాడు. అలాంటి వ్యక్తి ఏం చేశారంటే, ఆ వ్యక్తి పేరు జావేద్. వాడిని అరెస్ట్ చేశారు పోలీసులు. అరెస్ట్ చేస్తే అతను ఏం చేశాడంటే బెయిల్కి అప్లై చేశాడు. కింద కోర్టు బెయిల్ అవ్వకపోతే హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి వ్యక్తుల్ని శేఖర్ కుమార్ యాదవ్ ధర్మాసనంలో ఈ బెయిల్ని నిరాకరిస్తూ ఇలాంటి వ్యక్తులకి బెయిల్ కానీ మంజూరు చేస్తే మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఇలాంటి నేరాలకు పాల్పడే అవకాశాలు ఉన్నాయి అని హైకోర్టు ఏం చేసిందంటే తేల్చెప్పింది. చంపే హక్కు కంటే జీవించే హక్కే ఉన్నతమైనది అని చెప్తూ, గోమాంసాన్ని భుజించడం అనేటువంటిది హక్కు కాదు అని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. గోవు ప్రాముఖ్యతను తెలుసుకున్న ఎంతోమంది ముస్లిం పాలకులు దాన్ని బ్యాన్ చేసేరన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసింది. సంస్కృతి విశ్వాసాలకు ప్రాముఖ్యత ఇవ్వకపోతే దేశ రక్షణ విషయంలో, దేశ అంటే పీస్ అండ్ ట్రాంక్విలిటీ అనేటువంటిది బలహీనపడే అవకాశాలు ఉంటాయని కూడా చెప్పింది. గోవుని జాతీయ జంతువుగా ప్రకటిస్తూ పార్లమెంటు ఒక చట్టాన్ని తీసుకురావాలని ఒక సూచన కూడా చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం అనేటువంటిది జరిగింది. గోవును భుజించే వారికి ప్రత్యేకమైనటువంటి ఏమీ లేదు, ప్రత్యేకత ఏమీ లేదు అని అంటే వాళ్ళని ఎప్పుడైనా సరే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు. గోవును పూజించే వారికి, అలాగే దాని మీదే ఆధారపడ్డ వాళ్ళకి మాత్రమే ప్రత్యేకత ఉంది, అంటే చట్టాలు అధికారం ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేసింది. జై హింద్, భారతమాత కీ జై.